ఇవాళ కొన్ని కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు, రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, పెన్షన్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బీమాకి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బంధుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం తోటి ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి, ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.